మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని అయిందని, బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి గ్రామంలో ఎమ్మెల్యే సైదిరెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం డబ్బులకు అమ్ముడుపోయి ఉప ఎన్నిక తీసుకొచ్చాడని హరీష్ రావు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే కేసీఆర్ను చూసి మునుగోడు ప్రజలంతా ఓట్లు వేయాలని మంత్రి కోరారు. ఇవాళ మీరే ఆలోచించండి, రాజగోపాల్ రెడ్డి గారు మీరందరూ ఐదేండ్ల కోసం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఆయన నాలుగేండ్లకు రాజీనామా పెట్టిండు. ఎందుకోసం రాజీనామా పెట్టిండే? ఎందుకోసం పెట్టిండు? మునుగోడుకి ఏమన్నా కాలేజీ కావాలన్నాడా? పంతంగికి ఏమన్నా దవాఖాన కావాలన్నాడా? మునుగోడుకు ఏమన్నా సాగునీరు కావాలని గిట్ట అడిగిండా? ఎవరి కోసం రాజీనామా పెట్టిండు? ఎందుకోసం రాజీనామా పెట్టిండు? ఆయన కాంట్రాక్టుల కోసం రాజీనామా పెట్టిండు. జనరల్గా లోకం మీద ఎప్పుడైనా ఉప ఎన్నిక బై ఎలక్షన్ ఎందుకు వస్తుందంటే, ఎవరన్నా ఎమ్మెల్యే గారు చనిపోతే ఉప ఎన్నిక వస్తుంది. కానీ ఇలా మునుగోడులో ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? రాజగోపాల్ రెడ్డి గారు అమ్ముడు పోతే ఉప ఎన్నిక వచ్చింది. ఎవరన్నా చనిపోతే ఉప ఎన్నిక వస్తే ఇక్కడ 18,000 కోట్లకు అమ్ముడు పోతే ఉప ఎన్నిక వచ్చిన సందర్భం ఉన్నది. మరి మనం ఆలోచించాలి ప్రజలుగా, మనమేంటి, మనకేం కావాలో.